This is Subrazu Mudunuri, Director of Pagal Bazar Productions Private Limited, powered by Asri Technologies. ఈ వీడియోలో మనం రోటీ అనే కాన్సెప్ట్లో నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అండి. మన ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే సైకాలజీ సెషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. పర్పస్ అని, రోడ్ మ్యాప్ అని ఇలా మాట్లాడుకుంటున్నాం. మనం ప్రస్తుతానికి రోడ్ మ్యాప్ అనే కాన్సెప్ట్లో నడుస్తున్నాం. ఈ రోడ్ మ్యాప్ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకదాన్ని మొదలుపెట్టి స్టార్ట్ చేయడం మొదలు పెడతారు, అంటే ఏదైనా పని చేయడం మొదలు పెడతారు. పని చేయడం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ రోజు నుంచే మీరు ఏం చేస్తారంటే రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ దేనికైనా కూడా సృష్టిలో ఒక టైం ఉంటుందండి. ఇప్పుడు డెలివరీ అనే దాన్నే తీసుకుందాం, ఒక గొప్ప ప్రాసెస్, దానికి ఒక 9 మంత్స్ అనేది టైం పడుతుంది. మధ్యలో ఎక్కడా కూడా ఒక తల్లి నేను మొయలేకపోతున్నాను, నాకు రాత్రులు నిద్రపడట్లేదు, నాకు డిస్కంఫర్ట్, పెయిన్, ప్రాబ్లము ఇవన్నీ అనుకుంటే మనం అసలు బయటికే రాం. సో ఇంత బ్యూటిఫుల్ పెద్ద ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో వాళ్ళు పడే బాధ, వాళ్ళు చూపించే పేషెన్స్ అనేది మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం దాన్ని పేషెన్స్గా వెయిట్ చేయాలి. లేకపోతే మధ్యలో అది బయటకు వస్తే ఎంత ప్రమాదం అనేది మీకు తెలుసు. అలాగే దేన్ని కూడా షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఎప్పుడూ కూడా టార్గెట్లు పెట్టుకున్నప్పుడు టార్గెట్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేసుకుంటూ వెళ్లకుండా దాన్ని ఒక టైం పెట్టుకుని దానికి ఒక షెడ్యూల్ ప్రకారంగా స్టార్ట్ చేసి మీరు మొదలుపెట్టి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ చేంజ్ చూసి మీలో మోటివేషన్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఈరోజు డంబెల్ కొట్టి మన్నాడు కండలు చూసుకున్నట్టు చేయకూడదు. చేస్తే ఏం మీరు మోటివేట్ అవ్వలేరు. అలాగా ముఖ్యంగా ఆర్మీలో మీరు చూసుకుంటే ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఆర్మీ వాళ్ళకి మీరు ఎప్పుడైనా గమనిస్తే, నేను ఆర్మీ ట్రైనింగ్ కొంచెం దగ్గర నుంచి చూశానండి, నేను దానివల్ల నేను తెలుసుకుంది ఏంటంటే నేను చాలాసార్లు అనుకునేవాడిని ఆర్మీ వాళ్ళకి మార్చింగ్ ఎందుకు, ఓన్లీ ఫైరింగ్ నేర్పిస్తే సరిపోద్ది కదా, లేకపోతే ఎందుకు ఇలా తలకాయ తింటారు పొద్దున్నే లేపు అది ఇది వాళ్ళకి కాల్చడం వస్తే చాలు, ఇది చాలు అది చాలు అండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ ప్రాసెస్లో ఆర్మీ ట్రైనింగ్ అనే ప్రాసెస్లో ఏం జరుగుద్ది అంటే ట్రైనింగ్ ప్రాసెస్ ఎప్పుడు కూడా మీరు ఎంచుకునేటప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ని కానీ దేన్నైనా ఎంచుకునేటప్పుడు ఇలాంటి ప్రాసెస్ ఉంటేనే ఎంచుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీలో మనల్ని ఏం చేస్తారంటే వాళ్ళు మీలో ఉన్న నెగిటివ్ థింగ్స్ అన్నిటిని కూడా డైల్యూట్ చేసి డిజాల్వ్ చేసేసి, అంటే మీ బలాన్ని ఇంకా బలంగా చేసేస్తారు, మీ బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చాలో చెప్తారు, మీకున్న ప్రమాదాల గురించి చెప్తారు, మీకున్న అవకాశాల గురించి చెప్తారు. దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారండి. స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటంటే మీ స్ట్రెంగ్త్లు తెలుసుకోవాలి, వాటిని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి, మీ వీక్నెస్లు ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏదైనా కావచ్చు వీక్నెస్, అది మనకి రేపొద్దున ఫ్యూచర్లో ప్రాబ్లం, దాన్ని బలంగా ఎలా మార్చుకోవాలనే దాన్ని కూడా వాళ్ళు టెక్నిక్స్ చెప్తారు. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఇది కంపల్సరీ చెప్పాలండి, లేకపోతే మీలో మార్పు అనేది రాదు. మీకున్న ప్రమాదాలు ఏంటి ఏదైనా తెలుసుకుంటే, ఇప్పుడు ఆర్మీనే తీసుకుందాం, వాళ్ళు ఆర్మీలో ఉన్న ప్రమాదం మీకు తెలియదు ఏముంది, సుప్రీం సాక్రిఫైస్ ఒకవేళ చేయాల్సి వస్తే కనుక ప్రాణాన్ని పణంగా పెట్టి చేయాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళు బిల్డ్ చేసే ఐడియాలజీ ఎలా ఉంటుందంటే చేసే పని మీద ప్రేమ, అంటే నోబెల్ కాజ్, నోబెల్ ప్రొఫెషన్ అని చెప్పి వాళ్ళు ఎలా మన కోసం మనం కష్టపడే చాలా ఇదైపోతూ ఉంటామండి. మీరు కరెక్ట్గా ఆలోచించండి, యుద్ధం వచ్చినప్పుడు ఆర్మీలో పనిచేసే ఏ వ్యక్తికైనా లేకపోతే ఏ సోల్జర్కైనా ఓన్లీ జీతం కోసం పనిచేస్తే కనుక యుద్ధంలో కాంబాట్లో ఎవరు చూడొచ్చారండి వెళ్ళి చెట్టు వెనకాల దాక్కుంటాడు. ఒకసారి కార్గిల్ వార్లో పాల్గొన్న ఒక ఆయన మాకు ట్రైనింగ్ ఇస్తూ కార్గిల్ వార్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పాడండి. హైవే నెంబర్ 1ని బ్లాక్ చేసినప్పుడు టైగర్ హిల్ని వాళ్ళు క్యాప్చర్ చేసి, పాయింట్ నెంబర్ నాకు గుర్తులేదు, క్యాప్చర్ చేసినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఓపెన్ ఏరియా అండి. ఓపెన్ ఏరియా అంటే ఆ రోడ్ అంతా ఓపెన్గా ఉంటుంది అండ్ మన శత్రువు ఎవరైతే ఉన్నారో హైట్లో ఉన్నాడు. హైట్ అనేది ఎప్పుడు కూడా వార్లో ఫెచ్చింగ్ అండి, వాళ్ళకి బెనిఫిట్, ఎందుకంటే టార్గెట్ క్లియర్గా ఉంటుంది అండ్ అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆ హైట్ ఫెచ్చింగ్ మనం అక్కడికి రీచ్ అవ్వాలంటే చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు రాళ్ళు ఇసున్న తగులుతే కాల్చిన తగులుతాయి. మధ్యలో ఖాళీ గ్రౌండ్ నుంచి ఆ కొండ మీదకి రీచ్ అవ్వాలంటే ఈ సోల్జర్స్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటో చెప్తున్నాను చూడండి. మనం ఒక 50 మంది ఒక టీం ఫామ్ అవుదాం. 50 మందిలో మనం కవర్ ఫైర్ ఇచ్చుకుంటూ ఆ కొండ దగ్గరికి వెళ్దాం. కవర్ ఫైర్ అంటే మిగిలిన వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు, మధ్యలో కొంతమందిని పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. ఈ కవర్ ఫైర్లో మనం 47 మంది చచ్చిపోయినా పర్లేదు, 3 కొండ కిందకి వెళ్దాం. అలాగా
ఒక టీం వెళ్ళి అందులో సగం మంది చచ్చిపోయి మళ్ళీ మిగిలిన టీం రెడీ అయ్యి వెళ్ళి అలా సగం మంది చచ్చిపోయి ఆ కొండ ఎక్కించడానికి ఆ కొండ వరకు చేర్చడానికి వాళ్ళు పడిన కష్టం అన్నమాట. ఈ వెళ్ళిన అందరికీ తెలుసు ప్రాబిలిటీ ఎంతో, 47 అంటే ఆల్మోస్ట్ 97% ప్రాబిలిటీలో వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఉంటానో ఉండనో అని పక్కన పెట్టి వర్క్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే దేశం మీద ఉన్న ప్రేమ, వాళ్ళు చేసే పని మీద ఉన్న వాళ్ళకి ప్రేమ. ఆ ప్రేమ అనే కాన్సెప్ట్ వాళ్ళు ఇక్కడ జీతం కోసం పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టు వెనకాల ఎక్కడ దాక్కుంటారండి, వాళ్ళకి తెలియదు కూడా అక్కడ దాక్కున్నా కూడా. సో తెగించి అలా ముందుకెళ్తే మనం పడే కష్టం వాళ్ళ కష్టం ముందు నాకు తెలిసి కష్టమే కాదు. అంటే ఏ ప్రొఫెషన్ అయినా కూడా రైతులు కానీ వాళ్ళు కానీ ఇంకా చాలా కొన్ని ప్రొఫెషన్లు ఉన్నాయి, చాలా కష్టమైన ప్రొఫెషన్లు. ఇంకా స్పైస్ని తీసుకుంటే మీకు తెలుసో తెలీదో మనకి ఇంటెలిజెన్స్ ఇచ్చే స్పైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రెండు పదాలు తప్పుగా మాట్లాడితే వాళ్ళు పట్టే టార్చర్ మామూలుగా ఉండదండి. వాళ్ళ లైఫ్ని అలా ఎంచుకుంటారు, అలా ఎంచుకుని దానికోసం డెడికేటెడ్గా పనిచేస్తారు. మీరు కూడా ఆ పర్పస్ని రోడ్ మ్యాప్ని క్లియర్గా మీరు పర్పస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని మీరు అనుకుంటే ముందు ఆ చేసే పని మీద ఆ ప్రాసెస్ మీద ప్రేమ పెంచుకోవాలండి. ఆ ప్రేమ అనేది ఎలా వస్తుంది అంటే దాని వాల్యూ మీకు తెలిసినప్పుడు వస్తుంది. ఏదో దీన్ని ఎంచుకున్నాం, ఈరోజు భూమిలో ఉందని ఈ కంప్యూటర్ కోర్స్ నేర్చుకుందాం, ఈరోజు ఉందని ఇది నేర్చుకుందాం అలా అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీకు దాని మీద ప్రేమ రాదు. అసలు చావో రేవో దీంట్లోనే తేల్చుకుందాం. విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చినప్పుడు ఇండస్ట్రీ అందరూ సన్మానం చేస్తే ఆ సభకి లక్కీలు నేను కూడా వెళ్ళానండి. వెళ్తే కే విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతుంటే చాలామంది వెళ్ళిపోయారు, అంటే అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు. ఖాళీగా ఉన్న కుర్చీలకి మిగిలిన ప్రేక్షకులకి ఓపికగా కూర్చున్న ప్రేక్షకులకి నా ధన్యవాదాలను మొదలుపెట్టాడు ఆయన. పెట్టి నన్ను చాలామంది దాదాసాహెబ్ పాల్కే మీకు రాలేదు ఏంటండి, బహుశా మీరు ఆ ఒక్క సంగీతం అని ఒకదాన్ని పట్టుకోవడం వల్ల రాలేదేమో అది ఇది అని చాలా అన్నారు నేను చెన్నైలో ఉండగా. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చోట తవ్వితేనే నీళ్ళు వస్తాయి. కొంచెం ఇక్కడ తవ్వి, కొంచెం అక్కడ తవ్వి, నీళ్ళు రాలేదని ఇంకో చోట తవ్వి మనం పెంచుకున్నప్పుడు రోడ్ మ్యాప్లో మీరు స్టార్ట్ చేశారు వర్క్, ఇది అవ్వట్లేదని మళ్ళీ ఇంకో దానికి, మళ్ళీ అవ్వట్లేదని ఇంకో దానికి, రకరకాలుగా అంటే స్ట్రాటజీ అనేది మార్చడంలో తప్పులేదు కానీ మీరు మైండ్ సెట్ మార్చేసుకోవద్దు, స్ట్రాటజీ మార్చుకోండి కానీ మీ టార్గెట్ని మార్చేసుకోవద్దు. ఆయన ఒక చోట తవ్వాను కాబట్టి ఇన్నాళ్ళకి దగ్గర 40-50 ఏళ్ళకి నాకు నీళ్ళు పడ్డాయి. దాదాసాహెబ్ పాల్కే అంటే భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు, అది నేను ఎప్పుడు నమ్ముకున్నాను కాబట్టి నేను దాన్ని పట్టుకునే వెళ్ళాను, ఈరోజు ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించిందండి. నిజంగానే మనం చేసే తప్పు ఏంటంటే మీతో పాటు నేను ప్రతిసారి మీకు గుర్తు చేస్తున్నాను, మీకు చెప్తున్నానంటే నేను చేశానని అర్థం. అది ఇక్కడ కొన్నాళ్ళు ట్రై చేసి, అక్కడ కొన్నాళ్ళు ట్రై చేసి, డైరెక్షన్లో ట్రై చేసి, రైటింగ్లో ట్రై చేసి, ఇది ట్రై చేసి, మేము ఏంటంటే రకరకాలుగా ట్రై చేసి చివరికి ఎటు కాకుండా అయిపోతాం. సో ఆ రోడ్ మ్యాప్ మీకు లాక్ చేసిన తర్వాత చావో రేవో తేల్చుకోవాలి. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని చావో రేవో అంటే అవ్వకపోతే సూసైడ్ చేసుకోమని కాదు, చావు కూడా పర్పస్ ఉండాలి. అప్పుడే మనకి ఇప్పుడు సోల్జర్ చనిపోతే మనకి అంత, మన రీసెంట్గా సంతోష్ బాబు గారు అని ఆయన చనిపోతే కళ్ళలో ఆయన ఏ రేంజ్లో మనం ఇది చేసామనేది మీరు కరోనా టైంలో కూడా జనాలు వెళ్ళి అలా చేశారంటే దానికి కారణం ఏంటంటే ఆయన చావుకు పర్పస్ ఉంది, వాళ్ళు అమరులు అవుతారన్నమాట. సో చనిపోయాక కూడా జనాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకు లెగసీ అంటుంది దాన్ని, మన వర్క్ ఫుట్ ప్రింట్స్ ఆ దారిలో కొంతమంది నడవగలగాలి. అట్లీస్ట్ మనం చేయలేకపోయినా మనం ఇంకొకరికి దారి వేయగలిగితే ఏదో ఒకటి నేర్చుకుని అప్పుడు మన లైఫ్కు పర్పస్ ఉంటుంది. మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ జనరేషన్ కన్నా అది ఉపయోగపడుతుందండి. సో అలా మీరు టార్గెట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో, రోడ్ మ్యాప్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మైండ్లో ఆ ప్రేమ అనేదాన్ని పెంచుకుని చేయండి తప్ప కష్టాన్ని ఇష్టపడిన చోట కష్టం ఉండదని గుర్తుపెట్టుకోండి. నేను చాలా కష్టపడుతున్నాను అంటే రోడీస్ అనే ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో ఇదే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వీడు మైండ్ సెట్ ఎలా ఉందని చూస్తారు. కష్టపడుతున్నాననే మాట వచ్చిందంటే అయిపోయింది, ఇష్టపడ్డాను కాబట్టి చోట కష్టం ఉండదు, ఇష్టపడ్డాను కాబట్టి ఏం చేయడానికైనా రెడీ. సో అది ఏ పని అయినా కానీ మనసు పెట్టి చేయడానికి ప్రయత్నించండి. సో వచ్చే వీడియోలో ఇలా చేయడానికి వచ్చే కష్టాలు ఏవైతే ఉంటాయో పారాడాక్స్ గురించి మాట్లాడుకుందాం. అది చిమ్ పారాడాక్స్ కావచ్చు, ఇంకో పారాడాక్స్ కావచ్చు, ప్యాషన్ పారాడాక్స్ కావచ్చు, ఎక్కడి నుంచి ఒరిజినల్ సైకాలజీ అనేది మీకు మొదలవుద్దండి. ఇప్పటి వరకు మీకు దానికి కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం, ఇవి అర్థమైతే నెక్స్ట్ వీడియోస్ అర్థమవుతాయి. సో ఇలాగే మీరు సీక్వెన్స్లో ఫాలో అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.